జిల్లా ఆదోని డివిజన్ డిఎస్ఎఫ్ అధ్యక్షులు ఉదయ్ మాట్లాడుతూ దాదాపు కొన్ని రోజులుగా ధర్నాలు చేస్తున్న ప్రభుత్వ విద్యా అధికారులు పట్టించుకోవడం లేదని కిడ్డీ స్కూల్ యాజమాన్యానికి ప్రభుత్వ అధికారులే ప్రభుత్వ విద్యకు సపోర్ట్ చేయకుండా ప్రైవేటుకు వత్తాసు పలకడం ఆదోనిలో చాలా సిగ్గుచేటు అన్నారు కిడ్డీ స్కూల్ యాజమాన్యం విద్యా హక్కు చట్టాన్ని తుంగలో తొక్కుతూ ఫీజులు అధికంగా వసూలు చేస్తున్నారు ప్రభుత్వం కేటాయించిన ఫీజులు తీసుకోకుండా స్కూల్ పేరుతో మిగతా విషయాలు చెప్పి అధికంగా ఫీజులు వసూలు చేస్తున్నారు అలాగే స్కూల్ వదియ సమయం 5 అయితే 6:30 నిమిషాల వరకు తరగతులు నిర్వహిస్తున్నారు ఇంట్లోకి పోయేటప్పుడు విద్యార్థులకు ట్రాఫిక్ అనేది ఎక్కువగా ఉంటుంది ప్రాణాలను గుప్పెట్లో పెట్టుకొని గమ్యం చేరాలి ఆదోని డివిజన్ లో ఏ స్కూల్లో కూడా వసూలు చేయలేని ఫీజులు కిడ్డీ స్కూల్ ఒకటే వసూలు చేస్తుంది అలాగే సమయపాలన పాటించడం లేదు కిడ్డీ స్కూల్ పై విచారణ చేపట్టి స్కూల్ గుర్తింపును రద్దు చేయాలని లేని ఎడల దశలవారీగా ఉద్యమాలకు శ్రీకారం చుడతామని తెలిపారు ఈ కార్యక్రమంలో డిఎస్ఎఫ్ నాయకులు మండల కార్యదర్శి దనపురం ఉదయ్ చిన్న రవి భగత్ బాలు సురేష్ మోహన్ నాగరాజు చరణ్ కుమార్ తదితరులు పాల్గొన్నారు జిల్లాలో ఉన్నారు ఎంత సిగ్గు చెట్టని ఈరోజు జిల్లా విద్యా అధికారులను అడుగుతా ఉన్నాం దాదాపు విచారణ చేయడం ప్రైవేట్ స్కూల్లో ఈ ఆదోని డివిజన్లో ఎవరు తీసుకోలేనటువంటి ప్రైవేట్ స్కూల్లో ఒక్క కిడ్డీస్ యాజమాన్యం మాత్రము వేలకు వేలు తీసుకుంటూ గుర్తు పేస్తున్న తర్వాత మరి యూనిఫామ్ పేరుతోన ఇలా చెప్పుకుంటూ పోతే ట్యూషన్ పేరుతోన అనేక ఫీజులు తీసుకుంటూ ఈరోజు మరి కుటుంబం తీసుకుంటూ వాళ్ళు చాలా ఆత్మహత్య చేస్తున్నారు అంటే ప్రభుత్వ నియమాలు వాళ్ళకేం వర్తించాలా ఒక కిడ్డీ స్కూల్ యాజమాన్యంపై మరి ఎందుకు ఇంతవరకు చొరవ తీసుకోలేదని ఈరోజు డిప్యూటీ అయితేనేమే యువ విద్యాధికారి కూడా అడుగుతూ ఉన్నాం తప్పు ప్రభుత్వ నియమాలకు ఏదైతే వ్యతిరేకంగా ఉన్నటువంటి స్కూల్ ఫీజులు వసూలు చేస్తున్నారంటే ఖచ్చితంగా మీరు చొరవ తీసుకోవాలి కానీ నిమ్మకు నీరెత్తుకున్నట్లు మీ కుర్చీలకే పరిమితం అవ్వడము చాలా చిక్కుచాటు ఈ జిల్లా డీఓ అధికారికి కూడా మేము ఒకటే విన్నవిస్తున్నాం మరి స్థానికంగా డిప్యూటీ డీఓ పోస్ట్ రెగ్యులర్ లేకున్నందు వల్ల ఈ సమస్యలు ఏర్పడినాయి కనుక మరి జిల్లా కలెక్టర్ కూడా ఆ పోస్టును ఫుల్ఫిల్ చేసి ఇప్పుడున్నటువంటి అన్యాయాలని అరకట్టాలని డిఎస్ఎఫ్ డెమోక్రసీ స్టూడెంట్ ఫెడరేషన్ ఆధ్వర్యంలో ఉన్న ఈ ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తూ ఉన్నాం కాబట్టి కిడ్డీ స్కూల్ పైన మరి చర్య తీసుకొని మరి ప్రభుత్వం ఏదైతే ఫీజు కేటాయించి ఉంటుందో దాని ప్రకారం తీసుకున్నట్లు చూడాలని డిఓ గారిని జిల్లా మరి విద్యాధికారిని డిఎస్ఎఫ్ గా డిమాండ్ చేస్తూ ఉన్నాం లేని ఎడల మీ డిఓ ఆఫీస్ ముట్టడిస్తామని డెమోక్రసీ స్టూడెంట్ ఫెడరేషన్ ఆధ్వర్యంలో మీకు డిమాండ్ చేస్తున్నాం ఈ అవకాశం ఇచ్చిన పేరు పైన ధన్యవాదాలు చేసుకుంటూ సెలవు చేసుకుంటాం మిత్రులారా నా పేరు రాజు డిఎస్ఎఫ్ డివిజన్ ప్రధాన కార్యదర్శి